నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి నేనుండాలి మన బంధువులు ఉండాలి నా బంధువులు ఉండాలి సమాజం బాగుండాలి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి భయపడకుండా నగ్న సత్యాలతోటి మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి పొంగూరు నారాయణ గారు నారాయణ విద్యా సంస్థల అధిపతి గారు ఆయన తమ్ముడు భార్య ప్రేమణి లైంగిక వేధింపులు గృహింస బెదిరింపులు నారాయణ గారితో పాటు ఆయన నా భర్త కూడా నన్ను మానసిక వేధింపులకి గురి చేస్తున్నారు నాకు రక్షణ రక్షణ కల్పించండి మహాప్రభో అని వేడుకుంటోంది న్యాయం చేయండి అని చెప్పి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది అమ్మాయి అమ్మాయి ప్రేమణి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఆ తర్వాత ఆయన ఆమె భర్త ఆమె మానసిక వ్యాధితో బాధపడు బాధపడుతోంది ఆమె ఒక మానసిక రోగి ఆమె వీడియోల్ని నమ్మద్దు అంటూ ఆయన ఒక వీడియో బయట పెట్టారు నారాయణ గారు అంటే ఈమె మీ తరఫున ప్రచారం చేసింది నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారాయణ గెలుపు కోసం పొంగూరు ఎన్నికలు ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పిచ్చోళ్లతోటి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయించుకుంటుందా అల్లా అంటే తెలుగు పిచ్చోళ్ల పార్టీ నాది తెలుగుదేశం పార్టీ కాదా పిచ్చోళ్లతోటి ప్రచారం చేయించుకుంటారా ఒక మహిళ మీద అంత నీచమైన ఆరోపణ ఎలా చేయగలిగారు నారాయణ గారు ఎలా చేయించగలిగారు నారాయణ గారు ఓహో అంటే మీకు ఆమె ప్రియా నారాయణ విద్యా సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు కదా అంటే ఒక మానసిక రోగిని హాస్పిటల్లో ఉంచాల్సింది పోయి ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి నారాయణ విద్యా సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్గా చేసావా ఒక పిచ్చావిడిని తీసుకొచ్చి విద్యార్థులు చెడిపోరు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలనుకుని ఒక పిచ్చావిడిని తీసుకొచ్చి పెట్టావు అక్కడ ఆవిడికి పిచ్చి లేదు రాష్ట్ర ప్రజలకి పిచ్చి లేదు నీకు ధన పిచ్చి ఉంది నీకు మద పిచ్చి ఉంది నీకు ఆడవాళ్ళ మీద పిచ్చి ఉన్నది ఇంట్లో వంట చేసే పని మనిషిని కూడా వంట మనిషిని కూడా వదిలిపెట్టవంట నువ్వు వంట మనిషిని కూడా వదిలిపెట్టలేదట చెప్పుకుంటున్నారు దావూది బ్రహ్మం లాంటి వాడి కంటే కూడా నువ్వు ఆర్థిక నేరస్తుడు అయిపోయావు గొప్ప నేరస్తుడు అయిపోయావు నారాయణ రాజధాని ప్రాంతంలో భూములు కొనేసావు తక్కువ రేట్లకి అమరావతిలో టెన్త్ క్లాస్ పేపర్లో లీక్ చేయించావు అన్న అపవాదం మీ మీద ఎలాగో ఉంది మహిళా లెక్చరర్ పేరు చెప్పకూడదు పేరు మార్చి చెప్తాను శ్రీలత పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్పించేసావు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్ ఆ సమయంలో నోట్లు భారీగా మార్పించేసి బోల్డ్ బ్లాక్ మనీ సంపాదించేసావు విద్యా సంస్థల్లో మీ విద్యా సంస్థల్లో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే వారితోటి ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ ఎలా చేయించావో రాష్ట్ర ప్రజలు చూశారు విద్యా సంస్థల్లో నువ్వు చేస్తున్న అరాచకాలని నువ్వు కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలని బయట పెట్టినందుకు ఒక ఆవిడ పేరు కూడా బహిర్గతం చేయదలుచుకోలేదు అనిత అగర్వాల్ బెదిరించారు మీరు భయపెట్టారు అలాగే నారాయణ విద్యా సంస్థల్లో ముక్కు ఎంతమంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యలకు కూడా మీరే కారణం అని చెప్పి అంటున్నారు జనం విద్యార్థినుల ఆత్మహత్యలకు కూడా మీరే కారణం అంటున్నారు దానికి తోడు మీ నారాయణగూడ క్యాంపస్ హైదరాబాద్ నగరంలో అన్యమతస్తురాలు ఇక్కడ కుల ప్రస్తావన వద్దు మత ప్రస్తావన వద్దు అని చెప్పడంలో అన్యమతరాలని స్కూల్లో ఉద్యోగం ఇచ్చి మీ విద్యా సంస్థలో ఉద్యోగం ఇచ్చి ఆవిడ్ని ఆవిడతో సహజీవనం చేస్తుంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్న నారాయణగూడలు ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్యమతస్తులు మతస్థులు వచ్చి మీ మీద దాడి చేసింది వాస్తవం కాదా నారాయణ వాస్తవం అవునా కాదా చెత్తకోట్టుడు కొట్టారు రోజు నాడు డబ్బులు చెల్లించుకుని ఆ అక్రమ సంబంధాన్ని తెగతింపులు చేసుకున్నావు పని మనిషి దగ్గర నుంచి ప్రిన్సిపాల్ల దాకా హాస్పిటల్లో నర్సుల దగ్గర నుంచి ప్రిన్సిపాల్ దాకా ఫ్యాకల్టీ టీచర్ల దాకా ఎంతమందిని నువ్వు లైంగికంగా వేధించావో ఆ క్యాంపస్కి వెళ్తే చెప్తున్నారు అటువంటివన్నీ భయపెడు బయటపెడుతోంది నీ నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తోందని నీ తమ్ముడు భార్యని మానసిక రోగి అంటావా అవునులే మానసిక రోగులు పార్టీలో నువ్వు ఉన్నావు కదా సైకోలు పార్టీలో నువ్వు ఉన్నావు మానసిక రోగులు పార్టీ అది ఎందుకంటే చంద్రబాబు ఒక సైకో చిన్నబాబు ఒక సైకో ఆయన బాబుమరది గారు ఒక సైకో ఆయనకి ఇదిగో మెంటల్ సర్టిఫికేట్ ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ ఇంట్లో కాల్పులు జరిపిన తర్వాత ఆ కేసులోంచి బయటపడడానికి మెంటల్ సర్టిఫికేట్ అందుకని తమ్ముడికి తమ్ముడికి మరదలకి దగ్గరికి తీసుకున్నావు ఈ మధ్యలో మీ తల్లిగారే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది నా కొడుకు నన్నే మోసం చేశాడు నేను ఎవరికి చెప్పుకోను అని మీ తల్లిగారే ఇంటిని రాయించేసుకున్నావుట రాయించుకుంటాం కాదు ఇంటి ఇంటిని పొలాలని ఓ తెలకైతే మీద సంతకం పెట్టించుకుని తీసుకెళ్ళిపోయి నీ పేరు మీదకి మార్చేసుకున్నావుట నువ్వు తమ్ముడికి కూడా ద్రోహం చేసావు అక్కడ ఎందుకంటే నీ ఒక్కడి పేరు మీదకి మార్చుకున్నావు అవి నీ తమ్ముడికి కూడా ఇవ్వలా అందుకని ఈ ప్రియ అడిగినందుకు ఆమెని కొట్టేవాట చాలా సార్లు ఎంత దారుణంన్నారాయణ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినాయి అంటే మీరు ఆ అమ్మాయి క్యాన్సర్ ఉందని వాస్తవమేనని చెప్పి ఒప్పుకుంటోంది ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి తీసుకెళ్లి హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి సైక్యాట్రిస్ట్ డాక్టర్లతోటి దొంగచాటుగా తప్పుడు సర్టిఫికెట్లు తీసి రెడీగా పెట్టించుకున్నావు నువ్వు ముందు జాగ్రత్త చర్య అంటారు ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అలాగే ముందు జాగ్రత్త చర్యగా ఆమెని మానసిక రోగిని ముద్ర వేద్దాము అనేటువంటి దుర్మార్గపు ఆలోచన తోటి ఆ ముగ్గురు డాక్టర్లతోటి నువ్వు సర్టిఫికెట్ తీసి దగ్గర పెట్టుకున్నావు ఆ డాక్టర్ల పేర్లు కూడా చెప్పింది ఆ ప్రియా నేను చెప్పను ఆ అమ్మాయి చెప్పేసింది డాక్టర్లను మోసం చేసావు విద్యార్థులను మోసం చేసావు స్టాఫ్ నర్సులను మోసం చేసావు ఉపాధ్యాయులను మోసం చేసావు ఎంతమంది మీద లైంగిక దాడికి పాల్పడ్డ నువ్వు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రివి నీతులు చెప్తావు అది ఎలా మారిపోతుందంటే ఆ పార్టీ నీలాంటి వాళ్ల వల్ల నారాయణ నీలాంటి వాళ్ల వల్ల తెలుగు దొంగల పార్టీ తెలుగు దుర్మార్గుల పార్టీ తెలుగు దోపిడీదారుల పార్టీ కాస్త తెలుగు రేపిస్టుల పార్టీగా మారిపోతుంది తెలుగు రేపిస్టుల పార్టీగా అటువంటి అపఖ్యాతి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి తీసుకురాబో నీతి నిజాయితీగా డైరెక్ట్ గా వెళ్ళు పోలీసులకు లొంగిపో ప్రియా నేను మరొక వీడియో చూశాను అమ్మాయి చేసిన వీడియో పోలీసులు యాక్షన్ తీసుకుంటలేదు రాయదుర్గం పోలీసులు వారి మీద ఒత్తిడి ఎవరు తీస్తున్నారు అని చెప్పి నాకు అనుమానంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారేమో అన్నటువంటి అనుమానం నాకు ఉంది అని వ్యక్తం చేసింది నో ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు ప్రియా డైరెక్ట్ గా కోర్టుకి కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ అని చెప్పేసి కోర్టులో వేసి కోర్టు నుంచి కేసు నమోదు చేయండి అని చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు ఒక చట్టం ఉన్నది మనకి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక కేసు వెయ్యి తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఆ ప్రియ మరిన్ని మంచి వీడియోలు చేసి నారాయణ గారు అరాచకాలను బయటపెడుతుందని బయట పెడుతుందని మనం ఆశిద్దాం ఆమె ప్రాణాలు కాపాడాల్సిందే ఆమె ప్రాణాలు కాపాడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఆమెకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది ఆమెకి రెండు ప్రభుత్వాల తరఫున బందోబస్తు ఏర్పాటు చేయండి అమ్మాయికి అమ్మాయి ప్రాణాలు కాపాడండి ఇది కూడా రాజకీయ కుట్ర అంటారేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేషన్ బాబు గారు అని ఆ అమ్మాయి డైరెక్ట్ గా చెప్పేసింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించలేదు ఇవన్నీ నేను చెప్పడానికి ఈ వీడియోలు చేయడానికి నా అంతటా నేనే చేశానని అమ్మా నీకు ధన్యవాదాలమ్మా అలాగే తెలుగు రేపిస్టుల పార్టీగా మార్చద్దు ఇటువంటి దొంగలని పార్టీ నుంచి బహిష్కరించండి బాబు గారు పార్టీ నుంచి బహిష్కరించండి ముందు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఓహో అరెస్ట్ అయ్యేలు వెళ్తే ఆ జైలుకి వెళ్లకు హాస్పిటల్లో ఉన్నాయి కదా మంచాలు ఉంటాయి బెడ్లు ఉంటాయి ఎన్ని కేసులు పెడితే ఉంది స్టేలు తెచ్చుకుంటాము హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటాం అదే కదా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నువ్వు నేర్పించింది ట్రైనింగ్ ఇచ్చింది అలాగే ఇది కూడా ఒకటి అనుకుంటాము కానీ ఇది లైంగిక వేధింపుల కేసు ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థినులు ఉపాధ్యాయులు నర్సులు డాక్టర్లు ప్రిన్సిపాల్లు అందరూ ఉన్నారు అందులో నీ పార్టీ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది బాబు గారు పార్టీ నుంచి బహిష్కరించు నువ్వు కూడా అడుగు విచారణ కోసం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాల నారాయణ విద్యా సంస్థల ఆర్థిక లావాదేవీలతో సహా అతని లైంగిక వేధింపుల మీదతో సహా అన్నిటి మీద కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అమ్మా ప్రియా ఒక కేసు ఫైల్ చేయమ్మా ఓకే జై హింద్